హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నరేష్. వెల్కమ్ టు నరేష్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఆర్టికల్ 370-35A మీద ఉక్కు పాదం మోపింది. అసలు ఆర్టికల్ 370-35A ఏం చెప్తున్నాయి? ఈ ఆర్టికల్స్ అంత ప్రమాదకరమా? 1920 నుంచి 2019 వరకు ఈ ఆర్టికల్స్ యొక్క హిస్టరీ ఏమిటి? ఈ ఆర్టికల్స్ వలన కాశ్మీర్కి లభించిన బెనిఫిట్స్ ఏమిటి? ఇప్పుడు ఈ ఆర్టికల్స్ని మన ఇండియన్ గవర్నమెంట్ రద్దు చేయడం వల్ల ఫ్యూచర్లో ఏమేమి చేంజెస్ వస్తాయి? ఓకే, లెట్ స్టార్ట్ ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్. బిఫోర్ దట్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నా ప్రతి వీడియో అందుబాటులో ఉంటుంది. 1920లో పంజాబ్ రాష్ట్రం నుంచి కాశ్మీర్కి చాలామంది ప్రజలు వలస వెళ్ళేవారు. ఈ వలసల్ని నియంత్రించే క్రమంలో 1927లో జమ్మూ కాశ్మీర్ సంస్థాన అధిపతి అయిన మహారాజా హరిసింగ్ ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టం ప్రకారం కాశ్మీరీ వాసులకు కొన్ని ప్రత్యేక హక్కులు కేటాయించడం జరిగింది. భారత్ పాకిస్తాన్ విభజన 1947లో జరిగింది. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ మహారాజు స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన కొన్ని షరతులతో భారత్లో విలీనం అవ్వాలని నిర్ణయించుకున్నాడు. 1947 తర్వాత జమ్మూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా అధికారం చేపట్టారు. ఆ తర్వాత 1949లో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి ఆర్టికల్ 370 రాజ్యాంగంలో చేర్చారు. ఆ విధంగా ఆ రాష్ట్రానికి ఈ ఆర్టికల్ ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఉండే విధంగా వీలు కల్పించింది. ఈ ఆర్టికల్ ప్రకారం భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఓన్లీ 3 పాయింట్స్ మీద కమాండ్ కలిగి ఉంది. అది రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార ప్రసారాలు. ఈ 3 అంశాలు తప్పించి మిగతా ఏ చట్టం చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పెర్మిషన్ తీసుకోవడం కంపల్సరీ. 1952లో అప్పటి ప్రధాని నెహ్రూ, షేక్ అబ్దుల్లా మధ్య ఢిల్లీ అగ్రిమెంట్ జరిగింది. దీని ప్రకారం కాశ్మీరు ప్రజలకు కొన్ని హక్కులు కల్పించాలని నిర్ణయించారు. మహారాజా హరిసింగ్ రూపొందించిన చట్టంలోనే కొన్ని అంశాలను దీంట్లోకి పరిగణలోకి తీసుకున్నారు. 1954లో రాష్ట్రపతి ఉత్తర్వులు అనుసరించి ఆర్టికల్ 35A రాజ్యాంగంలో చేర్చారు. అయితే ఈ ఆర్టికల్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్లమెంట్ ఆమోదం పొందలేదన్న విషయం మనం ఇక్కడ స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఆర్టికల్ 35A ద్వారా 1957లో జమ్మూ కాశ్మీర్లో సపరేట్ రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నారు. ఇది భారతీయులకి నెహ్రూ గారు ఇచ్చిన బ్యాడ్ గిఫ్టా, గుడ్ గిఫ్టా అనే విషయం ఇప్పటికీ సందిగ్ధంలో ఉండిపోయింది. ఈ ఆర్టికల్ 35A అడ్డుపెట్టుకొని చాలా మిస్యూజ్ జరిగింది. అసలు ఆర్టికల్ 370-35A ప్రకారం కాశ్మీర్కి లభించిన హక్కులు, అధికారాలు ఏమిటి ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం అంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో జాతీయ పతాకం మన ఇండియన్ పతాకం కన్నా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మన దగ్గర శాసనసభ్యుల పదవి కాలం 5 సంవత్సరాలు అయితే అక్కడ శాసనసభ్యుల పదవి కాలం 6 సంవత్సరాలు. జమ్మూ కాశ్మీర్లో భారత పతాకాన్ని లేదా భారత చిహ్నాన్ని అవమానిస్తే అక్కడ నేరం కాదట. జమ్మూ కాశ్మీర్లో మన సుప్రీంకోర్టు ఆదేశాలు, తీర్పులు చెల్లవట. ఒక కాశ్మీరీ మహిళ భారతదేశంలోని ఇతర రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటే ఆ మహిళ ఆ జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం కోల్పోయినట్టే. కానీ అదే జమ్మూ కాశ్మీర్ మహిళ ఒక పాకిస్తాన్ని మ్యారేజ్ చేసుకుంటే ఆ పాకిస్తాన్ వ్యక్తికి జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం పొందుతాడు. కాశ్మీర్లో సమాచార హక్కు చెల్లుబాటు కాదు. మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏమైనా ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందామన్నా ఎటువంటి సమాచారం మనకు లభించదు. ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తులు కాశ్మీర్లో భూముల్ని పర్చేజ్ చేయలేరు. స్టేట్ సర్వీసెస్లో జాబ్ అపాయింట్మెంట్కి అక్కడ శాశ్వతంగా నివాసం ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. అంతేకాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు వారికి మాత్రం వర్తిస్తాయి. అప్పటి కాశ్మీర్ రాజు ఇంత పక్కడబందీగా పెట్టుకున్న ఈ ఆర్టికల్ని మన ప్రభుత్వం తిరిగి ఆలోచించేలాగా ఏమేమి చేశాయి ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 35A మీద ఒక ఎన్జిఓ కంపెనీ 2014 సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లోని ప్రజల్ని భారతదేశంలోని వేరే రాష్ట్ర ప్రజల్ని వేరు చేస్తుందని పిటిషన్ వేసింది. అలాగే కాశ్మీర్లోని మహిళలు వేరే రాష్ట్రాల వ్యక్తులని వివాహం చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అక్కడ హక్కులు, అధికారాలు కోల్పోతారని ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టులో ఆశ్రయించారు. పాకిస్తానీయులు ఈ ఆర్టికల్లోని లుసుగుని అడ్డంగా పెట్టుకొని ఇండియాలోకి ఆథరైజర్గా ఎంటర్ అయ్యి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి మూల కారణం అవుతున్నారు. అప్పట్లో ఈ ఆర్టికల్ 370 పట్ల మన రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చాలా అసంతృప్తి వ్యక్తపరిచారు. భారతదేశ ఏకత్వానికి ఈ ఆర్టికల్ కంట్లో నురుసులాగా తయారైంది. ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడం చాలామంది ప్రజల నుంచి సానుకూల స్పందన ఎదురవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ, ఆ రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలు ప్రభుత్వం పునరాలోచనలో పడేలా చేసింది. ఈరోజు అంటే ఆగస్ట్ 5
2019 హిస్టరీలో నిలిచిపోయే రోజు. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ అప్పటి జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజెంట్ మోడీ గవర్నమెంట్ రద్దు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆర్టికల్ని రద్దు చేస్తూ రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ఆ రాష్ట్ర పేదరికానికి, డెవలప్మెంట్ అవ్వడానికి మెయిన్ కారణం ఇదేనని ఆయన నొక్కి ఒక్కనిచ్చారు. అమిత్ షా ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే రాష్ట్రపతి గెజిట్ కూడా విడుదలైంది. దీంతో కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయినట్టయింది. ఈ ఆర్టికల్ను రద్దు చేస్తూ ఆ రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ ఒక అసెంబ్లీని కూడా ప్రకటించింది. అదేవిధంగా లడఖ్కి యూనియన్ టెరిటరీగా చేస్తూ అసెంబ్లీని మటుకు నామినేట్ చేయలేదు. ఈ ఆర్టికల్ రద్దుతో ఇకపై కాశ్మీరీల యొక్క ప్రత్యేక హక్కులు, అధికారాలు కోల్పోయినట్టయింది. మన భారత రాజ్యాంగం యొక్క ప్రతి ఒక్క చట్టం ఇక మీదట అక్కడ కూడా అమల్లోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు స్పెషల్ న్యూస్. అయితే ఇక్కడ మనం స్పెషల్గా ఒకటి మాట్లాడుకోవాలి. ఆ స్టేట్ ఎకనామికల్గా బ్యాక్వర్డ్లో ఉండడానికి, పావర్టీ లైన్కి దగ్గరగా ఉండడానికి మెయిన్ కారణం ఈ ఆర్టికల్లే. ఎందుకంటే ఈ ఆర్టికల్ వల్ల ఇతర రాష్ట్రం వల్ల ఎవరు అక్కడికి వెళ్ళి భూములు కొనలేకపోవడం, వ్యాపారాలు చేయకపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల ఆ స్టేట్ ఇప్పటికే అలాగే ఉంది. ఇక మీదైనా ఈ ఆర్టికల్ రద్దు అవడం వల్ల ఆ స్టేట్ యొక్క ఎకానమీ డెవలప్ అయ్యి మనకే కూడా చాలా మేలు జరుగుతుంది అని అనుకుంటున్నాం. మనకి ఏ విధంగా అంటే, ఈ ఆర్టికల్ రద్దైన తర్వాత అయినా అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఆ అందాలను మనం కూడా తనివిదేరా ఆనందిస్తామని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని వాట్సాప్లో షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, నరేష్. బాయ్.